అందుకే మేము దేవుణ్ణి బైబిల్ నమ్మి బైబిల్ చదువుతూ ఆ దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తున్నాం కాబట్టి మన పనులు దేవుడు చేస్తారనేది రుజువు చేశాడు. అది ఏది చెప్పకుండా మనం సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు దేవుడు చేసేసాడు నేను ప్రార్థన చేశానని చెప్తే ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమైతే దేవుడు మార్గం ఎలా తెలుస్తుంది? దేవుడు మార్గం తెలియాలి కదా. ఇప్పుడు మనం ఏ మార్గంలో నడుస్తున్నానో దేవుడు అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు దేవుడు మార్గం తెలియాలంటే నీతి న్యాయాన్ని అనుసరించి కనికరం కలిగి ఉండడం అని దేవుడు చెప్పాడు. సరే అది కాకుండా అంటే ముఖ్యంగా దేవుడి మీద ఆధారపడి జీవించడం, మన దేవుడి మీద ఆధారపడి పని ప్రతి పనిలో దేవుడి మీద ఆధారపడి మనం నడిచినప్పుడు దేవుడు మన పని ప్రతి పనిని తను చేస్తానని చెప్పాడు. అంటే లోకము అంటే దేవుని రాజ్యం వెతుకుడి అంటారు కదా. దేవుని రాజ్యం వెతుకుడి అంటే దేవుని సాక్ష్యం చెప్పమనే కాదు కదా ఉద్దేశం. దేవుని రాజ్యం వెతుకుడు అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? మళ్ళీ నీతి న్యాయం అనుసరించి కనికరం కలిగి ఉంటాడు అంతే కదా. దేవుని రాజ్యం అంటే అదే కదా. అంటే దేవుని సాక్ష్యాన్నే చెప్పమని కాదుగా. అంటే సువార్త ప్రకటించడం, సువార్త ప్రకటించాలి ఎప్పుడు? నీతి న్యాయాన్ని అనుసరించి కనికరం కలిగి ఉండే లోకానికి సంబంధించి సువార్త ప్రకటించాలి. మన అది ప్రకటించకుండా నేను ప్రార్థన చేసేసాను, నాకు జరిగింది, ఇలా జరిగిందని మన అహాల కోసం చెప్పుకుంటున్నాం కదా. నేను దేవుడికి చాలా దగ్గర అయిపోయినాను. అవును, దగ్గర అందరినీ దేవుడు ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి పాపిని ప్రేమించాడు, ప్రతి పాపి కోసమే తన శిలువ మరణం పొందాడు. అది అందరినీ ప్రేమించాడు, సత్యమైన విషయమే కదా. మరి మనకు జరిగినప్పుడు మనం దేవుడి మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేసిన ఒక అడుగులోనే దేవుడికి మనకు చాలా గొప్ప కార్యాన్ని చేశాడు. ఆ కార్యాన్ని మనం వెల్లడి చేయాలి కదా, అంతే కదా. ఆ రీతిగా చేయమని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సాక్ష్యం అంటే మనం దేవుడు చేసిన పనులే కాదు, యాక్చువల్గా మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం అనేది ఆయన అడిగే సాక్ష్యం. మనం ఏం చేసాం మన జీవితంలో దేవుడి కోసం? దేవుని నమ్మి బైబిల్ నమ్మి బైబిల్ వాక్యాన్ని చదివి మనం దేవుడి కోసం ఏం చేసాం? దేవుడి కోసం మనం ఏం చేయగలిగినంత శక్తి ఏం లేదు. కానీ కనీసం దేవుడు చెప్పి నడుచుకున్నది, నీతి న్యాయాన్ని అనుసరించి కనికరం కలిగి పొందిన ఏ కార్యమైనా చేశామా అని ఆయన ప్రశ్న. అంటే విశ్వాసం క్రియలమూలంగా ఉన్నదని చెప్తారు కదా, క్రియలమూలంగా విశ్వాసం చూపడి. అంటే మనం క్రియలమూలంగా విశ్వాసం, మన సంఘము అన్నదానం చేశాం, అది మనం చేసిన సాక్ష్యం. మన సంఘానికి సాక్ష్యం అది, మన ఇండివిజువల్ సాక్ష్యం కాదు అది, అది సంఘానికి సంబంధించిన సాక్ష్యం. సంఘంగా కూడిక కూడి మనము ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడానికి గాంధీ హాస్పిటల్ చుట్టూ వెళ్ళి ప్రతి వారం 2-3 సార్లు వెళ్ళి మనం చేశాం. అఫ్కోర్స్ కరోనా వచ్చి ఆగిపోయింది. సరే దానికి ఇంకా వేరే సొల్యూషన్స్ మనం చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మరి ఏం చేయాలనేది ఆలోచించాలి. అది అది సాక్ష్యం. అంటే ప్రతి మనిషికి కూడా తన ఇండివిజువల్గా ఏం సాక్ష్యం ఉందంటే దేవుడు మనకు చేసింది కాదు, దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. మనకు తెలిసిన మేలు 1-2, తెలియని మేలు కొన్ని 100,000 లక్షలు ఉంటాయి. ప్రతి అడుగులో ఆయన ఉంటాడు, ప్రతి అడుగులో మనకు చేసి పెడుతూనే ఉన్నాడు. మరి అందుకు ఎగ్జాంపుల్ మళ్ళీ విజయ్ సాబు వాళ్ళ ఆఫీస్లో టార్గెట్ చేసిన జనరల్ మేనేజర్నే వెళ్ళగొట్టాడు దేవుడు. ఆ విధంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా మనకు తెలియకుండా ఎన్నో పనులు జరుగుతాయి. అంటే నా విషయంలో అందరి విషయంలో. సో అవి కాకుండా, అవే కాకుండా సాక్ష్యాలు, అసలు మనం ఏం చేసాము దేవుడికి, మనం ఎలా నడుచుకుంటున్నాం, బైబిల్ తెలుసుకొని వాక్యం అనుసరించి సంఘంలో మనం కూడిక పొంది తెలుసుకున్న విషయాలు దేవుడి మీద ఆధారపడి జీవించి అంటే నీతి న్యాయాన్ని అనుసరించి కనికరం కలిగి పొంది చెప్పుకుంటున్నాం కదా. ఆ రీతిగా మనం ఎక్కడైనా కనికరం పొంది అంటే దేవుడు ఆకలి కొన్న వాడికి ఆహారం పెట్టడి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడి, చెరసాల్లో ఉన్న విడిపించడి, రోగులను ఆదరించి అంటే ఏమంటారు పరామర్శించడి వెళ్ళి ఇలా చెప్పారు కదా చాలా. అప్పుడు పరలోకం పోయినప్పుడు నువ్వు నాకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టినావు అంటే నేను ఎప్పుడు పెట్టాను ప్రభు అని అడిగితే చెప్తారు కదా, అలా నడికి పెట్టావు కాబట్టి నాకు పెట్టినట్టే. ఆ రీతిగానే ఇంకోవరికి పెట్టని వాడు నాకు ఎప్పుడు పెట్టలేదు అంటే నేనెప్పుడు మీరెప్పుడు వచ్చారని ఎప్పుడు పెట్టలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. ఆయన రావాల్సిన అవసరం లేదు కదా. ఆకలి కొన్న వాడికి ఇప్పుడు కరోనా సమయం, ఎంతోమంది ఆప్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారు. అంటే మనం చేయాల్సిన పని అది. అంటే ఇది సాక్ష్యానిగా చెప్పమంటుండే దేవుడు. యాక్చువల్గా చెప్పాల్సిన సాక్ష్యం ఇది. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలు సాక్ష్యాన్నే వదిలేసి దేవుడు చేసిన సాక్ష్యాన్ని కూడా ముక్కలు చెక్కలుగా చేసి అది మన స్వార్థం కోసం, మన అహం కోసం, మన అహం కోసం అంటే నేను ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు, ఎదుటి వ్యక్తికి మార్గం లేకుండా చేస్తున్నాం. అంటే ఎదుటివాడు కన్ఫ్యూజ్ అవుతాడు, నేను కూడా ప్రార్థన చేస్తున్నా కదా, మనని మనతో పోల్చుకుంటాడు ఎదుటి వ్యక్తి. ఏమంటే నేను ఈయన కలిసే చదువుకున్నా, లేకపోతే నేను ఇతను కలిసే ఆఫీస్కి వెళ్తున్నా, నేను ఇతను ఎన్నోసార్లు కలిసి ఉన్నాం, ఈయన హృదయం నా హృదయం అంటే ఎంతో కొంత బయట హృదయాంతరంగా లేనివాడు దేవుడే. కానీ మనకు కొంత తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నాకంటే గొప్పగా ఏం ప్రార్థన చేసి ఉంటాడు, ఏం చేశాడు అని మార్గం చెప్పకుండా. మా దేవుడు నా దేవుని రాజ్యం వెతుకుంటే ఆయన మార్గాన్ని చెప్పమని కదా. దేవుని రాజ్యం వెతుకుంటే దేవుని రాజ్యం ఎలా వస్తుంది? నీతి న్యాయం కనికరం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యం ఆటోమేటిక్గా వచ్చినట్టు కదా.
ఆటోమేటిక్ అలాంటి వారు అందరూ జమ అయినప్పుడుగా సంఘం లోకమంతా అలా అయినప్పుడుగా దేవుని రాజ్యం ఆటోమేటిక్గా అందరూ వెత్తబడతారు కదా. సో దేవుని రాజ్యం వెతుకుడు అంటే దాని అర్థం అది కదా, అంతేనా కదా. దేవుని రాజ్యం వెతుకుడు అంటే సువార్త చెప్పి దేవుడు, అవును సువార్త ఒకటే, దేవుడు మన కోసం రక్తం చిందించాడు పాపం. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, అది సువార్త అక్కడితో ఆగిపోతే కాదుగా. అందుకే కదా బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు రక్షణ పొందలేదు అనడానికి కారణం. బాప్తిజం పొందిన అందరూ రక్షణ పొందినారా? లేదు కదా. ఒకవేళ అలా పొంది ఉంటే దేవుడు ఎన్నో ఉపమానాల రీతిలో చెప్పాడు కదా, ఎన్నో ఉపమానాల రీతిలో అంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు గురించి కావచ్చు, విందుకు పిలిచిన వారందరూ రాకపోతే ఎవరో కొత్త వాళ్ళ పిలువన్నాడు కదా. వాటంటే అర్థం ఉద్దేశం అదే కదా. ఇప్పుడు అంటే ధనవంతుడు బాప్తిజం పొందుతాడు, మరి ధనవంతుడు సూది పెంచంలో నుంచి అయినా దూరడు కానీ ఒంటే దూరగలుగుతుందని చెప్పాడు కదా. మరి రక్షణ పొందడం అంటే పొందనట్టే కదా. మరి అలా ఆ రీతికనే ఎంతోమంది దయ్యాలు కొట్టిన ప్రవక్తలు అంటే పాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువారి నీ నామంలో మేము దయ్యాలు పెట్టుకోవాలంటే మీరెవరు నాకు తెలియదు వెళ్ళిపోండి అని అంటారు కదా, అని చెప్పాడు కదా దేవుడు ఎగ్జాంపుల్స్. మరి అలాంటప్పుడు అందరు బాప్తిజం పొందిన వాళ్ళు రక్షణ పొందనట్టే కదా. మరి రక్షణకు మార్గం ఏంటి మరి అనేది మనం తెలుసుకోవాలి కదా. మరి అది తెలుసుకోవాలంటే దేవుని రాజ్యం వెతుకుడు అంటే దాని అర్థం అదే కదా. దేవుని రాజ్యం వెతుకుడి అంటే మన మార్గం ఏంటో తెలిసిన వాడు చెప్పగలగాలి కదా, చెప్పగలగాలి. అందరము మూకుమ్మడిగా గుడ్డివాడు గుడ్డివాడి తోజుపెట్టి బొందల పడ్డట్టుగా ఉంది ఇప్పుడు మన అందరం కూడా. అలా కాకుండా మరి నీతి న్యాయాన్ని కనికరం నీతి న్యాయాన్ని అనుసరించి కనికరం కలిగి ఉండి యథార్థ హృదయలై ఉండి దేవుని నామాన్ని ధరించుకొని మనము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మీద ఆధారపడి జీవించిన ప్రతి విషయంలోనూ కూడా అలా జీవించినప్పుడే కదా దేవుడు మార్గాన్ని చూపెట్టి ఆ వాక్యాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడే కదా మన సంఘంలో చాలామందికి విషయాలు చెప్పినప్పుడుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం దేవుడు తను చేసి పెట్టాడు తారకరంగా, అంతే కదా. మరి అదేవిధంగా మన పౌలు గారు చెప్తారు కదా అప్పుడు ఒక వాక్యం అంటే సూచక్రియలు తను ప్రవక్తనే చూపెడుతున్నానని చెప్తారు కదా. ఆ రీతిగా ప్రతి ఒక్కరికి మన సంఘంలో సూచక్రియలు జరుగుతున్నాయి కదా. సూచక్రియలు అంటే ఏంటి, మీ పట్ల మీరు చేసే మీ పనుల పట్ల అన్నింటి పట్ల సూచక్రియలు ఎన్నో రకాల అద్భుతాలు మహత్కారాలు జరుగుతున్నాయి. కాబట్టి సాక్ష్యం అంటే ఏంటి, మొదటి సాక్ష్యం ఏంటి దేవుడు మనకు చేసిన సాక్ష్యం, రెండో లెవెల్ ఏంటి మనం ఏం చేస్తున్నాం అనేది మెయిన్ ఫిట్నెస్ దేవుడికి నచ్చేది. అందుకే కదా ఇప్పుడు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం తండ్రి గొప్పోడు తండ్రి మంచోడు అని పొగిడినంత మాత్రాన కొడుకు చెడ్డోడు అయితే నచ్చుతారా? ఇప్పుడు మనం మన సొంత లోకంలో ఉన్న తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా. పిల్లలు ఒక మంచి కొడుకు ఉంటాడు చెప్పకుండానే పొలం దగ్గర పోయి పనిచేసి పెడతాడు, రెండో కొడుకు ఎంత చెప్పినా కూడా వారి ఆట వాడు సినిమాలు పేకాటలు ఏదైనా చేస్తుండొచ్చు కదా. అలాంటి వాడు కొడుకు సాయంత్రం రాగానే నాన్న నువ్వు హీరో నువ్వు అది నువ్వు ఇది నువ్వు గొప్ప అది అంటే తండ్రికి నచ్చుతుందా? నచ్చదు కదా. అంటే తండ్రి మనసుకు నచ్చి నడుచుకున్నవాడే కదా తండ్రికి ఇష్టమైన వాడు. మరి లోకంలో ఉన్న తండ్రికి అలా అంటే మరి దేవుడు ఇంకెంతో ఆశించి మనం అంటే ఆశించడం కాదు మనని గొప్పగా మార్చడానికి ప్రయత్నం చేశాడు కదా. మరి మీరు లోకంలో ఉన్న వాళ్ళే తండ్రులు అంటే అంటాడు కదా, ఇంత చెడ్డవారై ఉండి మీరు మంచి ఇవ్వలేగా మరి నేను అంటే దేవుడై ఉండి అంటే దేవుడు ఎంత మంచివాడు ఎంత గొప్ప పనులు చేస్తాడు. మరి అలాంటిది చేయగలిగినప్పుడు దేవుడు చేసిన కార్యాలు మనం చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, అది మొదటి మెట్టులోనే ఉన్నట్టు కదా. రెండో మెట్టు ఏంటి, రెండో మెట్టు అంటే అతి గొప్ప మెట్టు అంటే మనం అంటే మారు మనసు పొందుకోవడం అంటే అదే కదా. మారు మనసు పొందుకునే ఫైనల్ స్థితి ఏంది, మనం ఏం చేస్తున్నాను అదే కదా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుడు అని యేసయ్య చెప్పిన ఒక ఉపమానం చెప్పాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు సద్దికేలకు పరిశీలి చెప్పినప్పుడు నీ పొరుగు వారు ఎవరు అని అడగా అప్పుడు దేవుడు ఏం చెప్తాడు యేసయ్య, ఒక సమరేడు దారుణ ఒక మనిషి దారుణ పోతుంటే ఎవరో దొంగలు కొట్టి చంపేసి కొట్టి దెబ్బలు కొట్టి డబ్బులు దాక్కొని పడేస్తారు కదా. అప్పుడు ఒక లెవీయుడు పోతుంటే చూసి ఉంటున్నట్టు వెళ్ళిపోతుంటాడు, తర్వాత ఒక యాజకుడు పోతుంటే చూసి చూడనట్టు పోతాడు, తర్వాత ఒక సమరేయుడు అంటే దేవుని నమ్మనివాడు అంటే దేవునికి అన్యుడిగా ఉన్నవాడు ఆయన వెళ్తుంటే అయ్యో పాపం అని కనికరపడి ఆయనకు ప్రథమ చికిత్స చేసి అక్కడ ఉన్న ఏమంటారు కూటగుళ్ళ వాళ్ళకి ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి నేను చూసుకోయా ఏమైనా డబ్బులు ఉంటే మిగతా ఖర్చు నేను పెట్టుకుంటాను తిరిగి వచ్చినప్పుడు. ఇప్పుడు పొరుగువారు ఎవరు అని అడిగితే ఏమని చెప్తారు పరిశీలన రద్దుగాయలు, ఎవరైతే చూసారో సమరేయుడు పొరుగువాడు, మీరు అలా ఉండిపోండి మీరు అలా చేయండి అని చెప్తాడు. కానీ మనం ఎలా చేస్తున్నాం ఇప్పుడు సేమ్ సాక్ష్యం కూడా అదే కదా. అంటే మనం సాక్ష్యం అంటే దేవుడు చేసింది మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, గొప్ప విషయం అందరికీ చేస్తున్నాడు, కానీ మనం ఏం చేసావు దేవుడు అనేదాన్ని అంటే మనం ఏ విధంగా నడుచుకున్నాం అనేది సాక్ష్యంగా చెప్పమంటున్నాడు. అంటే మనం బైబిల్ అనుసరించి జీవించిన తర్వాత మనము జీవితంలో ఎన్ని మార్పులు చేసుకున్నాము అనే సాక్ష్యాన్ని చెప్పమంటున్నాడు. అప్పుడే కదా దేవుడు నామం ఘనత కలిగేది, అదే దేవుడు చెప్పే సాక్ష్యం. ఈరోజుకి ఈ సంఘానికి ఈ సమాప్తం. హల్లెలూయా.